చంద్రబాబు నాయుడికి అయిపోయింది, కథ అంతా అయిపోయావని చంద్రబాబు నాయుడు అనే మాటే జనాలు మర్చిపోయినారు. ఈసారి జగన్ సీఎం అయితే చంద్రబాబు నాయుడు గొమ్మని ఇంట్లో రిలాక్స్ అవ్వాల్సిందే, ఇంట్లో పోయి గొమ్మని బెడ్ పైన పనుకోవాల్సింది చంద్రబాబు నాయుడు. సింపతి గింపతి అంతా పప్పులు ఉడకదునా? చంద్రబాబు నాయుడు మాటలు వినేవాడు ఎవడు లేడు, చంద్రబాబు నాయుడు మాటలు వినేవాడు ఎవడు లేడు, వాడంతా అబద్ధాలు. వాడు విమానాలు కాదు, వాడు విమానాలే కాదునా, వాడు కుప్పంకే రాడు, వాడు ఓడిపోతే వాడు కుప్పంకి వచ్చి ఏం విమానాలు ఏం పెట్టేది, వాడు కుప్పంకే రాడు, వాడు వాడు కుప్పానికి రాడు. భరత్ అన్న ఎమ్మెల్యే కుప్పంలో, భరత్ అన్న ఎమ్మెల్యే పలమనేరులో, వెంకటగౌడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వెంకటగౌడిని గెలిపించుకునే మేము సిద్ధం. కుప్పంలో కుప్పంలో భరత్ అన్న గెలిచి గెలుస్తాడు చంద్రబాబు నాయుడు. ఒకే సెకండ్ ఇంకేం డౌట్ చెప్పు. ఇప్పుడు పార్టీలు కలిసి వచ్చాయి కదా, మరి మీకు కొంచెం కూడా ఏం భయం అనిపించట్లేదా? మరి భయం తెలియని బ్లడ్ మాది జగన్మోహన్ రెడ్డి వెనకాల వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. నేను వాలంటరీ నేను ఒకే సెకండ్ నేను గంగవరం మండలం మాది, గంగవరం మండలంలో సచివాలయం 3 కన్వీనర్ మా నాన్న. నేను వాలంటరీగా పనిచేస్తా అండ వాలంటరీగా. వాడు ఎవడు తీయక, వాడు వస్తే కదా తీయేది, వచ్చేది జగన్, వచ్చేది జగన్, వాడు ఎవడు తీయక. వాడు పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు ఇచ్చినారు, ఇంకొక సీట్ ఎక్స్ట్రా ఇచ్చింటే పావుల అంటారు కాబట్టి 25 వానికి 24 ఇచ్చిరి, ఎందుకంటే పావుల అంటారు. ఇంకొక సీట్ ఇచ్చింటే పావుల అంటారు వానికి, 24 ఇచ్చినారు వానికి. గెలిచేది కుప్పంలో గెలిచేది భరత్ అన్న, పలమనేరులో గెలిచేది వెంకటగౌడ అన్న. వెంకటగౌడ అన్న ఇంటి జాగా ఉన్నా, ఇంటి జాగా కావాలంటే బాడీగలు ఇంట్లో చాలా మంది ఉండ్రి, అందరూ బాడీగ ఇంట్లో ఉండ్రి. నేను వాలంటరీగా పనిచేస్తాడా, నేను వచ్చినాక నా నాకు క్లస్టర్లో 70 ఇండ్లు వచ్చింది, 70 ఇండ్లలో ఇండ్లు లేని వాళ్ళు 40 మంది, 40 మందికి ఇండ్లు నేను తీసిన. అది మా వెంకటగౌడ అన్న ఆధ్వర్యంలో, మా సర్పంచ్ గంగవరం సర్పంచ్ చంద్ర మాధ్వర్యంలో తీసిన 40 ఇళ్ళు. ప్రతి ఒక్కడు కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, అది గట్టిగా చెప్తాండ. సైకో చంద్రబాబు నాయుడు గుండా పొక్కు నానా, సైకో సైకో చంద్రబాబు నాయుడు గూండా పప్పు. పవన్ కళ్యాణ్ గారి ఏమీ లేదన్న పాపం, పప్పు లోకేష్ గడే, పవన్ కళ్యాణ్ ఏమీ లే, పావలా పైసా, వాడు పైసా వసూలు, వాడు పవన్ కళ్యాణ్ అంటే పైసా వసూలు, పైసా వసూలు చేసుకునేదే వాడు. ప్యాకేజ్ వచ్చేసా సార్, వాడికి ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ అంటే ప్యాకేజ్, ప్యాకేజ్ అంటే పవన్ కళ్యాణ్. మొత్తానికి 175 రావాలా, పక్క రావాలా, రావాలంటే రావాలా. జై జగన్, తప్పకుండా జగనే వస్తాడు, అంతవరకు గ్యారెంటీ. అంత నమ్మకం ఏంటి? ఓ నమ్మకమే. చంద్రబాబు 14 ఏళ్ళ నుంచి పరిపాలించి ఏం చేసినాడు? కుప్పమే పోయింది, మెయిన్ పేట కుప్పమే, ఆడే చేయినాడు, ఆడేం చేయలే, ఇంకెవరికి ఏం చేయలే. ఇప్పుడు వచ్చి నేను చేస్తాంటే నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఆయన చెప్తున్నాడుగా ఈసారి నన్ను గెలిపాడు కుప్పంలో, 14 ఏళ్ళు పరిపాలిస్తూ ఏం చేస్తావు? ఇప్పుడు అప్పుడు చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. 14 ఏళ్ళు పరిపాలన చేసావు కదా, ఇప్పుడు అప్పుడు చేయింది, ఇప్పుడు నేను వస్తే చేస్తానంటే ఏం చేస్తావు? అదే గొప్పగా చేశా, దానికి ఏం చేయలే, మనకి ఏం చేయలే. ఇప్పుడు నేను వస్తే చేస్తానంటే నువ్వేం చేస్తావు చెప్పు? చేస్తానంటే ఇంత ఉందా, డబ్బులు ఉన్నాయా, దాచిపెట్టావు 300 కోట్ల ఎకరాలు దాచిపెట్టావు, అది పెడతావా? జగన్ అన్నా కానీ
పరిపాలిస్తుండ్రు కూడా, ఏందో రేట్లు పెంచినాయి, రేట్లు ఉన్నాయి, అప్పు చేసి తెచ్చిపెడ, ముందే అప్పు పెట్టిపోయినావు, ముందే అప్పు పెట్టిపోయినావు, ఇప్పుడు ఏ జాబు అప్పు చేస్తాడు మా మీద, నువ్వు చేసినా ఆ అప్పు చేసినా అప్పు మా మీదే ఉంటుంది అవునా? అప్పు చేశారు ఇద్దరిలో మీకెవరు మంచి చేశారు? చంద్రబాబు కన్నా తక్కువ అప్పు చేసిన కరెక్ట్ బా, చంద్రబాబు ఎక్కువ చేసినాడు, అసలు లాస్ లో పెట్టిపోయినాడు ప్రభుత్వాన్ని. కానీ కరోనా టైంలో కూడా లే, ఏం లే, కరెక్ట్ గా జగనే జగనే జై అలా జగనన్న జగనన్న నీ పార్టీ నేను, మీ నాయన రాజశేఖర్ రెడ్డి నుంచి నేను మీ పార్టీ, నేను ఎస్టీ క్యాండిడేట్, పక్క ఎస్టీ క్యాండిడేట్, నాకు ఇల్లు వస్తే లిస్ట్ లో వస్తే క్యాన్సిల్ చేసినారు రాజకీయ నాయకులు, సర్పంచ్ అర్థం మాట్లాడకూడదు అన్నా. నేను ఇప్పుడు అది పేరు సంక్రాంతిపల్లి పంచాయతీలో, సంక్రాంతిపల్లి పంచాయతీలో నాకు లిస్ట్ లో వచ్చిన ఇల్లుని క్యాన్సిల్ చేసినారు. నాకు ముగ్గురు బిడ్లు, ముగ్గురు బిడ్లకు నాకు ఇల్లు లేదు, నేను వడ్డీ అడుక్కున్నాను, నాకు ఇల్లు శాంక్షన్ చేయడానికి అడుక్కున్నాను, వచ్చిన లిస్ట్ పేరు కూడా క్యాన్సిల్ చేసినారు జగనన్న. మరి ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది జగన్ గారి ప్రభుత్వం? నాకు జగన్ ప్రభుత్వం రావాలా, నాకు జగన్ ప్రభుత్వమే రావాలా, జగనన్న రెడ్డి ప్రభుత్వం రావాలా? జై జగన్, జై జగన్, నా ప్రభుత్వం రావాలా, నా జగనన్న ప్రభుత్వం రావాలా, మా రాజశేఖర్ రెడ్డి అన్న దేవుడు, మా రాజశేఖర్ రెడ్డి అన్న దేవుడు, వాళ్ళ నాయన, వాళ్ళ తండ్రి, ఆయన ప్రభుత్వం రావాలా. అయ్యా అయ్యా అయ్యా, చంద్రబాబు రాడు, పవన్ కళ్యాణ్ రాడు, వాళ్ళిద్దరిద్దరు కుమ్మించుకుంటా ఉంటారు, నాకు సీఎం కావాలా అది కావాలనేసి, అది మాకు సంబంధం లేదు. నాకు నా జగనన్న ప్రభుత్వం రావాలా, నాకు ఇల్లు కావాలా. చిన్నప్పటి నుంచి టీడీపీలో ఉన్నాను, టీడీపీ కానీ మన ప్రభుత్వం జగనన్న గారు వచ్చిన తర్వాత మేము అది బయటపల్లి మండలము చప్పడపల్లి పంచాయతీ, మన జడ్బిడిస్ కేశవలన్న గారు అటు నుంచి మేము జగనన్న పాలన వచ్చి మన బిడ్డలు కావచ్చు, అలాగే అక్క చెల్లెలు కావచ్చు, ఆసరా డబ్బులు కావచ్చు, అలా రైతు భరోసా కావచ్చు, అన్నిగా సమానంగా పంచుతున్నాం కాబట్టి మేము స్వయాన జగన్మోహన్ రెడ్డికి ఓటు చేయాలని మేము అందరూ వచ్చి మా పంచాయతీ తరఫున చేసే మంచి చూసి నువ్వు టీడీపీ నుంచి ఇటు వచ్చేసావు, ఇటు వచ్చేసినాం. కానీ చెప్తున్నారు కొంతమంది టీడీపీలో ఉన్న డబ్బులు పెట్టుకున్నారు జగన్ గారు, డబ్బులేమి కొన్నాడు అన్న, డబ్బులు అనిపించి వాళ్ళ పార్టీలో లాక్కుంటున్నారు అని చెప్తున్నాడు అన్నేమి, డబ్బులేమి వేయలేదు, కానీ మా అభివృద్ధి కొరకు మా పిల్లలకి ఒక స్కూల్ పిల్లలకి బుక్కులు ఎంత, ఒక నోట్బుక్ వచ్చి 30 రూపాయలు, కానీ అన్నగారు వచ్చి ఫ్రీగా ఇస్తున్నారు, ఒక పెన్ కావచ్చు, బూలు కావచ్చు, అదే మామూలుగా రెడ్డోళ్ళు కావచ్చు, వాళ్ళు ఇంగ్లీష్ మీద చదివిస్తున్నారు. మేమైతే పేద కుటుంబం, మాది ఎస్సీ, పేద కుటుంబం నుంచి మేము పోయేసి చదివిస్తుండే, కానీ ఒక అన్న ఫ్రీగా చదివి మీది ఇంగ్లీష్ మీడియం చదివచ్చు అనేసి మాకు వచ్చి అన్నగారు వచ్చి టై ఇస్తాడు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు, చంద్రబాబు అంటే మా స్కూల్ మా పిల్లోళ్ళు పాత షర్ట్లు వేసుకొని అదేదో మా బ్యాగులు కుట్టించుకుని పోతుండ, అదే అన్న ఒకసారి రెండు టైలు, రెండు బ్యాగులు, రెండు యూనిఫామ్లు మా పిల్లోళ్ళు కొలంటే కనీసంగా సంవత్సరానికి $1,200 పడుతుంది అన్న, $1,200 అవుతుంది. కానీ ఇప్పుడు జగనన్న గారు వచ్చిన తరఫు నుంచి మాకు వచ్చి ఎంజాయ్గా ఉంది. చెప్పండి ఇప్పుడు మీ పిల్లలు మంచిగా స్కూల్, మా పిల్లలు వచ్చి జాలికి పోతుంది, మా పిల్ల అసలు నేను వచ్చి ఒక ఇంగ్లీష్ చదవకుండా మ్యాథ్స్ కూడా చదవను, నేను భయపడి ఉండిపోయినాను స్కూల్కి. ఇప్పుడు అదే మా కొడుకు వచ్చి 8th క్లాసు నెల్లిపట్ల చదువుతున్నాడు, గ్రేడ్గా ఉంది. మా కూతురు వచ్చి మా జంగల చదువుతుంది, ఆ పాప స్పీచ్ చెప్తుంది, మా జగన్ మామ మాకు కావాలా అంటుంది, మా జగన్ మామ అంటుంది. కాబట్టి దాని తరఫున మా పిల్లలు చూసి నేను వచ్చి స్వయాన మారినాను. మా ఊళ్ళో మీరు కూడా పంచాయతీ లెవెల్గా విచారించండి, నేను వచ్చి టీడీపీ వాడు, కానీ వచ్చి మా పిల్లలు వచ్చి డాడీ మాకు వచ్చి ఇంగ్లీష్ వస్తుంది, నాకు వచ్చి భవిష్యత్తు ఉంది, నాకు బుక్కులు ఏమి, నువ్వు ట్యాబ్లు ఇచ్చినాను మాకైనా,
ఇంత మంచి అవకాశం. చంద్రబాబు గారు ట్యాబులు ఇద్దంటున్నాడు, ఇంగ్లీష్ మీడియం పెట్టద్దంటున్నాడు, ట్యాబ్లెట్ వాడుతున్నాడు. ట్యాబ్లు ఇవ్వకుండా మా పిల్లవాడు ఇంగ్లీష్ చదివాడా? అమ్మో మామూలు ఎన్నిబాటు పొడిచాడు కదా, అది మనకు వద్దు. మనకు వచ్చి స్వయాన్ వచ్చి మన పిల్ల మా పిల్లలు వచ్చి చెప్తున్నారన్న. నేను కూడా అంత చదివినాను కాబట్టి అంతగా మేము డెవలప్మెంట్ కాలేదు. ఇప్పుడు జగన్ అన్న వచ్చి డెవలప్మెంట్ మేమైనాం. మా పిల్లలు స్వయాన్ వచ్చి డాడీ నాకు వచ్చి బుక్ ఇచ్చినారు, షూ ఇచ్చినారు, నేను స్పోర్ట్స్ లో పాల్గొన్నాను, ట్యాబ్ అని చూపించినాడు నాకు. అంతకుముందు నేను అసలు నేను వాపన చెప్తాను అన్నయ్య, నేను వచ్చి టీడీపోడే సత్యం మాట, నేను అసలు టీడీపోడు, కానీ నా పిల్లల వల్ల అభివృద్ధి యాడ్ జరుగుతుంది, ఆడనే మేము ఓటేస్తాం పిల్లల కోసం. మా జగన్ మామ అంటాడు కాబట్టి సరే, మా పిల్లల కోసం, మా పిల్లలకి సహాయము ఎవరు చేస్తా వాళ్ళకే చేస్తాం. నేను వచ్చి ఏమి చేయలేదు, కానీ నా పిల్లలకు వచ్చి తండ్రికి ఎవరు జగన్మోహన్ రెడ్డి చేసింది కాబట్టి మేము కూడా అదే దానికి ఓటేస్తాం, ప్యాన గుర్తు చేస్తాం. ఓకేనా? ఈసారి కుప్పంలో వైసీపీ జెండా కాదు, పులివెందల్లోనే టీడీపీ జెండా ఎగరేస్తానని అంటున్నారు. వాళ్ళు ఏదో లోకల్ సబ్జెక్ట్ చెప్తే అది అవుతుందన్న. మన జగన్ అన్న రాసిన ఇదే జరుగుతుంది, శాసనం రాసినాడు కాబట్టి అమ్మఒడి పథకం మీద జై జగన్ అంటారు. కానీ ఆ అమ్మలకి 18,000 రూపాయలు ఆసరా డబ్బులు ఇస్తారు కాబట్టి మన అన్న జగనన్న గారే తృప్తిగా మీరు ఎక్కడ కష్టపడదని, ఎస్సీ ఎస్టీ కానీ మైనారిటీ కానీ ఎవరు కానీ కష్టపడదు, డైరెక్ట్గా మీ అకౌంట్లకే డబ్బేస్తాను కాబట్టి మేమంతా స్వయాన అన్నగారికి ఓటేస్తాం, ఫ్యాన గుర్తు పైన ఓటేస్తాం. 175 మందికి 175 మందిని రమ్మనండి. చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, దత్తపుత్ర కాదు, శర్మిల కాదు, ఇంకా 175 మందికి 175 రమ్మనండి. డమ్ముంటే సింగల్ గా రమ్మనండి, గెలియమనండి. అది 175కి 175 కుప్పంలో గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. కంపల్సరీ గెలుస్తాడు, డమ్మున్నా కంపల్సరీ గెలుస్తాడు అన్న. మీరు చంద్రబాబు కాదు, చంద్రబాబుకు 14 ఏళ్ళు ఉన్నాడు కదా, 14 ఏళ్ళు ఉన్నాడు కదా, ఏం చేసినాడు కుప్పానికి, కుప్పానికి ఏం చేసినాడు, కుప్పానికి ఏం చేసాడనా? ఎయిర్పోర్ట్ కాదు, ఎయిర్పోర్ట్ కాదనా, ఎయిర్పోర్ట్ కాదు. వాడు ఎన్న చేయని వాడు గెలియడు, గెలియడు, గెలియడు. దొంగ మాటలు చెప్పి ఇచ్చేసుకొని అవన్నీ అబద్ధం అనా? సింగల్ గా రమ్మనండి, పోటీ చేయమనండి. కంపల్సరీ ఎక్కడ వచ్చేది మాత్రం వైఎస్ఆర్ సిపి భరత్ కంపల్సరీగా కలుస్తాడనా? కంపల్సరీ టెంపర్ మెజార్టీతో కలుస్తాడు. ఎవరు? భరత్ అన్న. కంపల్సరీ భరత్ అన్నే ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి పదవి భరత్ అన్నకి గ్యారంటీ అన్న. 15-16 బైస్ స్కూల్ లో చదివిన, ప్లేట్లు కడగడు, ప్లేట్లు కడిగేదానికి నీళ్ళు లేవు. అర్థనా? స్కూల్ జిపిహెచ్ఎస్ బైస్ స్కూల్ కూడా చదివిన. లైన్ గా రైల్వే స్టేషన్ కి వెళ్తా ఉన్నాం, ఎందుకంటే అక్కడ వాటర్ ఉంటా ఉండింది. అక్కడ ప్లేట్లు కడుక్కొని అక్కడ ఇంకా వస్తే ఇట్లా మీలాగా న్యూస్ రిపోర్టర్ ఫోటో తెస్తా ఉన్నారు, వీళ్ళంతా ఇట్లా బైస్ స్కూల్ పిల్లలు ఇట్లా వస్తా ఉన్నారు అనేసి. ఆ టైంలో అప్పుడే ఏం సరే నేను మన్న పోయి చూసినాను, మొత్తం ఇట్ట 30 ట్యాప్లు, అట్ట 30 ట్యాప్లు స్కూల్లో, స్కూల్లో మా బాయ్స్ స్కూల్లో. నేను ఉన్నప్పుడు ఏమి లేదన్నా, అంతా గుడిసెలు, అంతే బాయ్స్ స్కూల్లో గుడిసెలు. ఆ పక్క ఒక ఇది ఫ్లోర్ కొట్టినాడు, అంతే, అన్ని గుడిసెలు వేసినాడు. మళ్ళీ నేను పోయి చూసేసి నేను మా మా మేడమ్స్ అంతా ఏం చేతానన్నారు. నేను మేడం మీరేనా అన్న. అప్పుడు మనం చూసిన స్కూల్ వేరే, ఇప్పుడు మనం చూసిన స్కూల్ వేరే, రూప్ మార్పులే మర్చిపోయింది. నేను మా ఫ్రెండ్స్ వచ్చేసి నా రానా అటెండ్ షార్టేజ్ ఉంది మాట్లాడినా, ఆడ వెళ్ళే లోపల పోయి చూస్తే స్కూల్ అన్ని యూ, నాకే బెజార్ అయిపోయింది. ఏం రా ఇది, ఇట్లా అయిపోయింది స్కూలు. మనం ఉన్నప్పుడు టాయిలెట్ పోవాలంటే కూడా ఇబ్బందే సార్. అంటే మాది వచ్చేసి బాయ్స్ స్కూల్ సపరేట్, గర్ల్స్ స్కూల్ సపరేట్ అది అది. కానీ మేమంతా ఇక్కడ టాయిలెట్ పోస్తాం అంటే అది అట్టే ఇంటిపై వచ్చేస్తుంది, దాన్నే తొక్కొని వెళ్తా ఉన్నాం మేము అట్ట ఉన్నప్పుడు. కానీ అప్పుడు శ్రీనివాసులు సార్ అని ఉన్నారు మా హెచ్ఎం, ఆయన బాగా చేసినారు. మళ్ళీ ఇప్పుడు దానికి ముందంతా వేస్ట్గా ఉండింది సార్. ఇప్పుడు వచ్చేసి అది మీల్స్ గీల్స్ అన్ని ఈయనే పెడతా, అన్ని పెడతా ఉన్నాడు, సూపర్గా ఉంది సార్. ఆయనే వస్తాడు సార్, వీళ్ళు లక్ష అంటారు, వీళ్ళు లక్ష మెజారిటీ లక్ష్యం సార్, వీళ్ళు లక్ష మెజారిటీ లక్ష్యము.
మేము 200,000 మెజారిటీ, మేము 100,000 అంతే సార్. అప్ప ఒకటి చెప్తా. ఓకే తెలుసు సార్, నమస్తే సార్. ఎప్పటికైనా సార్ ఎప్పటికైనా వలసిన పెద్దగా పాలల్లో అంతే సార్. ఏం సార్ ఆయన కూడా చేశాడు, మిగులు పెట్టాడు, లాస్ట్ గాలి మళ్ళీ గాలి కలిసాడు, ఎవరో చంద్రబాబు గాలి కలిసాడు. ఏమి లేదు, ఇసుకోలు లేదు, పాటు లేదు, తాగదు, నీళ్ళు లేవు, పస్తు పస్తు ఆవులు పస్తు అన్ని పస్తు పాట రోడ్డు బయట కట్టుకుని మొత్తం సో ఆడి ఆడికి మొత్తం గోకి మారేశాడు. ఏం లేదు సార్, సత్యంగా ఏం లేదు సార్, దేవుడు సాక్షిగా ఏం లేదు సార్. ఇప్పుడు చూడు సార్, ఎవరు చూస్తారు నీళ్లు, ఎవరు చేసే తమిళకు పడతాడు సార్, ఇంత చేపలు సార్, ఇంత చేపలు చంద్రబాబు గారు చెప్తున్నారు. నేను ఉన్నప్పుడు రెండు పంటలు పండించారా, ఏంటి రెండు పంటలు పండించింది, వాళ్ళు డబ్బులేసుకున్నాడంటే కుప్పంలో ఎయిర్పోర్ట్ తెస్తామానంలో తెసిపోయి పక్క దేశానికి ఇస్తా అంటున్నాడు. మంచి చెప్పి ఏం చేసింది ఏం లేదు. ఓకే ఇప్పుడు మరి అదే కూటమి వస్తుంది, అందరు కలిసి వస్తున్నారు, జగన్ గారు ఒక్కడే వస్తున్నాడు. మరి సింగల్ గా నమ్మకండి సార్, సింగల్ సార్ ఏమంటారు సార్, అది ఏమంటే మా ముందుకడే ఏర్పాటు చేసార్, సింగల్ గా నమ్మండి, సింగల్ గా నమ్మండి. ఒకరే చెప్తా ఉండే నమ్మవా, పసిపిల్లలు కదా. ఇప్పుడు ఆయన 41 వయసు అయ్యి ఒకడు సోడగా ఈయన రామారావు కొడుకు సింగల్ గా టైర్నింగ్ ఏదో ఏదో వచ్చింది కదా. లోకస్ లోకస్ అరే కట్టుంటే లోకస్ సార్ నమ్మండి, కొడుకు కొడుకు ఇది వయసు అయిపోయింది ఏదో సరే. మొత్తానికి వైసీపీకి ఆపోజిట్ గా జగన్ గారు, అదే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. రమ్మనండి, చెప్పండి, రమ్మంటే సింగల్ గా రమ్మనండి.